వెల్కమ్ టు పీస్మా ఛానల్. ఫిఫ్త్ స్టాండర్డ్ నుండే ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ అని స్కూల్స్లో ఇస్తున్నారు. పేరెంట్స్ చెప్తున్నారనో, టీచర్స్ చెప్తున్నారనో, లేదా మీ సీనియర్స్కి ఐఐటీలో సీట్ వచ్చిందనో కాకుండా, మీరే ఐఐటీస్ ఎందుకు స్పెషలో, అక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటో తెలుసుకుంటే మీ కెరీర్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్న ఐఐటీస్ ఎన్ని, సీట్స్ ఎన్ని, కోర్సెస్ ఏంటి, స్కాలర్షిప్ ఏంటి, ఐఐటీలో సీట్ వస్తే ఏ ఐఐటీ మంచిది, సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఏంటి, ఐఐటీలో సీట్ రాకపోతే తర్వాత ఉన్న టాప్ కాలేజెస్ ఏంటి, లాంటి విషయాలు చూద్దాం ఈ వీడియోలో. మొట్టమొదట ఐఐటీని 1950లో వెస్ట్ బెంగాల్లో ఖరగ్పూర్లోని హిజ్లీ ప్రదేశంలో స్థాపించారు. భారతదేశంలో 2020 నాటికి వివిధ ప్రదేశాల్లో 23 ఐఐటీలు ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్, బాంబే, మెడ్రాస్, కాన్పూర్, ఢిల్లీ, గౌహతి, రూర్కీ, రోపార్, భువనేశ్వర్, గాంధీనగర్, హైదరాబాద్, జోధ్పూర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ధాన్బాద్, భిలాయ్, పాట్నా, ఇండోర్, బీహెచ్యూ వారణాసి, పాలకడ్, గోవా, జమ్మూ, మండి, ధార్వాద్ మరియు తిరుపతి. ఇలా 1950 నుండి 2020 వరకు, అంటే 70 సంవత్సరాల కాల వ్యవధిలో 23 ఐఐటీలు స్థాపించారు. మొదటి ఐఐటీ స్థాపించిన 5 నుండి 10 సంవత్సరాల లోపే ఇంకో 4 ఐఐటీలు 1950 నుండి 61 మధ్య కాలంలో స్థాపించబడ్డాయి. అవి ఐఐటి బాంబే, మెడ్రాస్, కాన్పూర్, ఢిల్లీ. 1961 నుండి 94 వరకు ఎక్కడా ఐఐటీలు కొత్తగా నిర్మించలేదు. అంటే 33 ఏళ్ల పాటు కొత్త ఐఐటీలు లేవు. ఎందుకంటే క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్వాంటిటీ అనే నిర్ణయానికి వచ్చారు గనక. ఎక్కువ ఐఐటీలు పెట్టి నాణ్యత లేని చదువులు చెప్పే కంటే తక్కువ ఐఐటీలతో మంచి విద్యను అందిద్దాం అనే ఉద్దేశంతో అలా చేశారు. 1979 నుండి 85 వరకు జరిగిన అస్సాం యాజిటేషన్ మూమెంట్లో అప్పటి ప్రభుత్వం అస్సాం స్టేట్కి ఒక ఐఐటీ ఇస్తాం అని మాట ఇచ్చింది. అలా 1994లో ఐఐటీ గౌహతి స్థాపించారు. తరువాత 1847, అంటే బ్రిటిష్ కాలం నాటి యూనివర్సిటీ ఆఫ్ రూర్కీని 2001లో ఐఐటీగా మార్చారు. 2008లో ఉన్న గవర్నమెంట్ 6 ఐఐటీలు స్థాపించింది. అవి ఐఐటి భువనేశ్వర్, గాంధీనగర్, హైదరాబాద్, పాట్నా, జోధ్పూర్, రోపార్. 2009లో ఐఐటి మండి మరియు ఇండోర్ స్థాపించబడ్డాయి. 1919లో స్థాపించబడిన బీహెచ్యూ వారణాసి 2012లో ఐఐటీల జాబితాలో చేర్చబడింది. అలాగే 2015 నుండి 2016 మధ్యలో ఐఐటి పాల్కడ్, తిరుపతి, ధాన్బాద్, భిలాయ్, గోవా, జమ్మూ మరియు ఐఐటి ధార్వాద్లు స్థాపించబడ్డాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఐఐటి రూర్కీ, బీహెచ్యూ వారణాసి, ఐఐటి ధాన్బాద్ అనేవి కొత్తగా పెట్టిన ఐఐటీలు కాదు. మంచి పేరున్న పాత సంస్థలనే ఐఐటి తనలో చేర్చుకుంది. యూనివర్సిటీ ఆఫ్ రూర్కీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైండ్స్ ధాన్బాద్ అనేవి చాలా పేరున్న విద్యా సంస్థలు. కానీ ఐఐటి అనే ట్యాగ్ ఉంటే ఫండింగ్ బాగా వస్తుంది మరియు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పొందవచ్చు. అందుకే ఇవి ఐఐటీలో చేర్చబడ్డాయి. కానీ ఐఐటీస్ ఎక్కువ అవడంతో ఫండింగ్ అనేది ప్రతి ఒక్క ఐఐటీకి తగ్గుతూ వస్తుంది. ప్రతి రాష్ట్రానికి ఒక్కో ఐఐటీ ఉంది. కానీ ఉత్తరప్రదేశ్లో మాత్రం 2 ఐఐటీలు ఉన్నాయి. అవి ఐఐటి కాన్పూర్, ఐఐటి బీహెచ్యూ. అలాగే నార్త్ ఈస్ట్లో 9 రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఒక్క ఐఐటి గౌహతి మాత్రమే ఉంది. యూనియన్ టెరిటరీ అయిన ఢిల్లీ మరియు కాశ్మీర్లలో ఒక్కో ఐఐటీలు ఉన్నాయి. ఇప్పుడు ఐఐటీస్లో ఉండే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఏంటో చూద్దాం. బీటెక్ క్లాస్ ల్యాబ్స్, సెంట్రల్ వర్క్షాప్స్, రీసెర్చ్ ఫెసిలిటీస్, సూపర్ కంప్యూటర్స్. ఈ సూపర్ కంప్యూటర్స్ అనేవి ఐఐటి ఖరగ్పూర్లో ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఐఐటి కాన్పూర్, ఇంకా ఐఐటి హైదరాబాద్కి 2020కి రావాల్సి ఉంది. వీటితో పాటు ఆడిటోరియంస్, జిమ్స్, యోగా క్లాసెస్, ప్లేగ్రౌండ్స్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, వాలీబాల్, స్విమ్మింగ్, ఈవినింగ్ రిలాక్స్ అయ్యేలా పార్క్స్, మంచి హాస్టల్ ఫెసిలిటీస్, ఇంకా ఫుడ్, యాన్యువల్ ఫంక్షన్స్, సైన్స్ ఫెయిర్, ఇలా చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. బీటెక్ మరియు బీఆర్క్లలో ఐఐటీస్ బెస్ట్ అని చెప్పచ్చు. అలాగే ఇవి పూర్తిగా అటానమస్, కానీ కొంతవరకు నిధులు మాత్రం ఎంహెచ్ఆర్డి సమకూరుస్తుంది.
చాలామంది పూర్వ విద్యార్థులు కాలేజ్తో టచ్లో ఉండటం లేదా కాలేజ్ వారే పూర్వ విద్యార్థులని ఆహ్వానించడం ద్వారా వారి నుండి జాబ్ అండ్ కెరీర్ గైడెన్స్ పొందవచ్చు మీరు. మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఐఐటీస్లో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటో చూద్దాం. బీటెక్ మరియు బీటెక్ విత్ ఎంటెక్ డ్యుయల్ డిగ్రీ చేయడానికి జేఈఈ అడ్వాన్స్డ్, బీఆర్క్ చేయాలంటే జేఈఈ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఎంటెక్ చేయాలన్నా ఎంటెక్ మరియు పిహెచ్డీ కలిపి చేయాలన్నా గేట్ ఎగ్జామ్, ఎంఎస్సీ చేయాలన్నా లేదా ఎంఎస్సీ విత్ పిహెచ్డీ చేయాలన్నా జామ్ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ, ఎంబీఏ చేయాలనుకుంటే క్యాట్ ఎగ్జామ్, మాస్టర్ ఆఫ్ డిజైన్ చేయాలనుకుంటే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్ సిఈఈడి అంటారు. అదే పోస్ట్ డాక్టరేట్కి మాత్రం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అనేవి 4 ఇయర్స్, బీఆర్క్ 5 ఇయర్స్, ఎంబీఏ ఎంహెచ్ఆర్ఎం 2 ఇయర్స్. ఐఐటీలో జాయిన్ అవ్వాలి అనుకునేవారు ముందు జేఈఈ మెయిన్స్లో క్వాలిఫై అవ్వాలి, తర్వాత జేఈఈ అడ్వాన్స్డ్లో క్వాలిఫై అవ్వాలి. సాధారణంగా జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ ఎండింగ్కి, జేఈఈ అడ్వాన్స్డ్ మిడ్ జూన్లో ఉంటుంది. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం వల్ల మీ ర్యాంక్ బట్టి 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 25 IIITలు, 23 గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లో మీరు సీట్ పొందే అవకాశం ఉంటుంది. కౌన్సిలింగ్ అనేది సెంట్రల్ లెవెల్లో జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ చేశాక సీట్ అలాట్మెంట్ అనేది 7 రౌండ్స్లో ఉంటుంది. సీట్ అలాట్మెంట్ తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. బీటెక్లో చాలా కోర్సెస్ ఉంటాయన్న విషయం మీకు తెలిసిందే. అయితే ఐఐటీలో నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి నెంబర్ ఆఫ్ కోర్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ స్లైడ్లో మీరు కాలేజ్ ర్యాంకింగ్ అనేది చూడొచ్చు, కానీ ప్రతి సంవత్సరం చేసే సర్వేల వల్ల ఈ ర్యాంకింగ్ అనేది మారుతూ ఉంటుంది. అయితే ఐఐటీలో జాయిన్ అవ్వడం వల్ల మీరు పొందే ప్రత్యేక అవకాశాలు ఏంటంటే, పూర్వ విద్యార్థులు ఇచ్చే సలహాల వల్ల మీ కెరీర్ బిల్డ్ చేసుకోవడం, కంపెనీస్లో ఇంటర్న్షిప్ ఈజీగా పొందడం, స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకుంటే కాలేజ్ నుండి ఫండింగ్ ఇంకా సపోర్ట్ ఉంటుంది. అలాగే ఐఐటీలో లైబ్రరీస్ విషయానికి వస్తే, ఐఐటి ఖరగ్పూర్ ఆసియాలోనే అతిపెద్ద సాంకేతిక గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసింది. అలాగే ప్రతి ఐఐటీలోనూ లైబ్రరీలో బుక్స్తో పాటు వారు ఆన్లైన్ బుక్ ఫెసిలిటీ కూడా కల్పిస్తారు. చాలా సాఫ్ట్వేర్స్కి ఫ్రీ ఎసెస్ ఉంటుంది, ఎందుకంటే కాలేజ్ వారు బల్క్ లైసెన్స్తో వాటిని తీసుకుంటారు గనక. కల్చరల్ ఈవెంట్స్, స్పోర్ట్స్, టెక్నికల్ ఈవెంట్స్ అటెండ్ అయ్యి ఎంజాయ్ చేస్తూ, అలాగే కాన్ఫరెన్స్, వర్క్షాప్స్, హ్యాకథాన్స్, టాక్స్ అటెండ్ అయ్యి నాలెడ్జ్ పెంచుకోవచ్చు. స్కాలర్షిప్స్ అండ్ లోన్స్ విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలో ఐఐటీస్లో ఫీజ్ బాగా పెరిగింది. ఐఐటీస్ స్కాలర్షిప్స్ ఇస్తాయి, కానీ అది ఇన్స్టిట్యూట్ మీద, జాయిన్ అయిన డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది విద్యార్థులకు ఇన్స్టిట్యూట్ స్కాలర్షిప్, పిఎం స్పెషల్ స్కాలర్షిప్ స్కీమ్, మెరిట్ కమ్ మీన్ స్కాలర్షిప్, ఇన్స్పైర్ స్కాలర్షిప్ వంటివి వస్తుంటాయి. అదే లోన్స్ అయితే 5 సంవత్సరాల వరకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తారు. తీసుకున్న అమౌంట్ని 10 సంవత్సరాలలోపు తిరిగి కట్టాలి. లోన్ తీసుకునేటప్పుడు ఎటువంటి ఆస్తులు సెక్యూరిటీగా పెట్టనవసరం లేదు. ఇప్పుడు కొత్తగా ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ అనే ట్యాగ్ని ఇస్తున్నారు. ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే, బెంగళూరు బేస్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, బిట్స్ పిలానీ మరియు జియో ఇన్స్టిట్యూట్ బై ద రిలయన్స్ ఫౌండేషన్, ఈ 6 కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ ట్యాగ్ని సొంతం చేసుకున్నాయి. అంటే అన్ని ఐఐటీస్కి ఎమినెన్స్ ట్యాగ్ రాలేదు, అలాగే ఐఐటీస్ కాని కాలేజెస్ కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అని ప్రూవ్ చేసుకున్నాయి. సో కాలేజ్ చూస్ చేసుకునే ముందు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఒకసారి క్లిక్ చేసి చూసి సెలెక్ట్ చేసుకోండి. ఐఐటి జేఈఈ మెయిన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, ఒక వీడియో చేద్దాం. అలాగే ఎన్ఐటీస్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. మన ఛానల్లో ఐఐటి ఖరగ్పూర్లో సెలబ్రేట్ చేసిన దివాళీ వీడియో ఉంది, చూడండి ఒకసారి. మీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు ఐఐటీస్లో చదివిన వారు ఏం చేస్తున్నారు అని? మీకు తెలుసుకోవాలి అని ఉంటే కమెంట్ చేయండి. టాప్ కంపెనీస్లో ఉన్న ఐఐటిఎన్స్ గురించి మన నెక్స్ట్ వీడియో చేద్దాం. అలాగే ఇప్పుడు కొన్ని ఐఐటి బిల్డింగ్ పిక్స్ చూపిస్తాను, చూడండి.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.